నమస్తే, నేను స్వామి ముద్దం. అమెరికా తెలుగు సంఘం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆట. ఆట సంఘం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో సమావేశాలు, వేడుకలు నిర్వహించింది. 20 రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించింది. అలాగే ఈ సంవత్సరం ఆట సభలు అమెరికాలో ఘనంగా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఆట ఏమేం చేయబోతుందో మనకు చెప్పడానికి మనతో ఉన్నారు ఆట ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారు. నమస్తే జయంత్ చల్లా గారు, మీకు ముందుగా కంగ్రెస్ అండి ఎలెక్ట్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఆట ప్రెసిడెంట్ గా మీరు తెలుగు ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ గురించి చెప్తారా? నేను అమెరికాకు 1980s లో వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేసి ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఇంజనీరింగ్ చేశాను, తర్వాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్. 1980s లో అట్లా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ NJIT న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ చేసి తర్వాత జాబ్ చేసుకుంటా కంప్యూటర్ సైన్స్ కూడా డిగ్రీ చేసి కొద్ది రోజులు పలు కంపెనీస్ కు జాబ్ చేశాను. సివిల్ ఇంజనీరింగ్ లో జాబ్స్ చేసి తర్వాత ఈ గ్రీన్ కార్డ్ రావడానికి ఆ టైంలో నాకు, నేను జాబ్స్ స్టార్ట్ చేయడం 1991లో అట్లా, ఆ టైంలో ఒక 4-5 సంవత్సరాలలో గ్రీన్ కార్డ్ వచ్చేది. సో మాకు తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 4-5 సంవత్సరాల తర్వాత యుఎస్ సిటిజన్షిప్ వచ్చింది. యుఎస్ సిటిజన్షిప్ తర్వాత నేను సొంత కంపెనీ స్టార్ట్ చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీల్డ్ లో సొంత కంపెనీని స్టార్ట్ చేసి, నా కంపెనీ ఉద్దేశం ఏంటంటే అక్కడ అమెరికా గవర్నమెంట్ కు, అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటారు కదా, అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ కు ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ప్రైమరీగా ఈ ఐటీ కంపెనీని స్టార్ట్ చేశాము. ఈ ఐటీ కంపెనీస్ మేము ఒక 20 ఏళ్ళు ఐటీ కంపెనీస్ ఇంట్లో నుండి స్టార్ట్ చేసి ఆఫీస్ కూడా చేయడానికి, ఆఫీస్ కూడా రెంట్ చేయడానికి అప్పుడు ఇబ్బంది ఉండే, దాంతో ఇంట్లో నుండి ఆఫీస్ బేస్మెంట్ అంటారు అమెరికాలో, బేస్మెంట్ నుండి మా కంపెనీ స్టార్ట్ చేసి క్రమక్రమంగా గ్రో చేసుకుంటూ 1,000 మంది ఎంప్లాయ్ వరకు వాళ్లకు స్టాఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి 18 రాష్ట్రాలలో అమెరికా రాష్ట్రాలలో మా ఆఫీసెస్ ఉండే. తర్వాత చేసిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని లార్జ్ కంపెనీస్, ప్రైవేట్ ఎక్విటీ కంపెనీస్ అంటారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని అక్వైర్ చేసి కంపెనీని ఇంకా పెద్దగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా కంపెనీని అక్వైర్ చేశారు. చేసిన తర్వాత కూడా కొద్ది రోజులు, ఫ్యూ ఇయర్స్ నేను వాళ్ళతోటి ప్రెసిడెంట్ గా కన్సల్టెంట్ రోల్లో ఉండి చేశాను. అయితే నాకు ఆటాతోటి, అమెరికా తెలుగు అసోసియేషన్ తోటి చాలా రోజుల నుండి అనుబంధం ఉందండి. 1998లో జరిగిన ఆటా కాన్ఫరెన్స్ డిట్రాయిట్ లో జరిగింది. అక్కడ నుండి నేను ఆల్మోస్ట్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే కాన్ఫరెన్స్ లో, ప్రతి కాన్ఫరెన్స్ లో అటెండ్ అయ్యకుంటూ వస్తున్నాను. వచ్చిన తర్వాత 2012-14లో ఇంకా ఎక్కువ యాక్టివ్ రోల్ తీసుకున్నాను. ఫస్ట్ ప్రైమరీగా బిజినెస్ కాన్ఫరెన్స్ చైర్గా కాన్ఫరెన్సెస్ లో జాయిన్ అయ్యి, ఒక బిజినెస్ అడ్వైజరీ చైర్గా ఉన్న, అక్కడ ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు స్థాపించబడ్డ బిజినెసెస్ ను అందరినీ ఒక ఆర్గనైజ్ ఆట దాంట్లో తీసుకొచ్చి వాళ్ళతోటి నెట్వర్కింగ్ అటువంటివన్నీ చేసుకుంటూ అయ్యాను. తర్వాత ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా ఎలెక్ట్ అయ్యాను. ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ తర్వాత మళ్ళీ ఈ ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ కు నన్ను ఎన్నుకున్నారు. దానికి చాలా సంతోషము. మా ఆటా అడ్వైజర్స్ కు, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కు, ఈ ఆటా టీమ్ మెంబర్స్ అందరికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఆట అనగానే తెలుగు ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆట సంఘానికి. ఇంతకి ఆట సంఘం ప్రధాన ఉద్దేశం ఏంటి, ప్రధాన లక్ష్యాలు ఏంటి, ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమాలు దానికి అనుగుణంగా ఏమేం చేస్తున్నారు? చాలా థ్యాంక్స్ అండి. అదే ఆట 1991 సంవత్సరంలో స్థాపించబడ్డది. షికాగో దగ్గర నేపర్విల్ ఇల్లినాయిస్ లో నుంచి స్థాపించబడ్డది. సో ఇప్పుడు 33 సంవత్సరాల నుండి తెలుగు వారికి అమెరికాలో, ఇక్కడ ఇండియాలో కూడా చాలా చాలా సేవలు చేస్తున్నది కమ్యూనిటీకి. అయితే స్థాపించబడడానికి పలు కారణాలు ఉన్నాయండి. కొన్ని ముఖ్య కారణాలు ఏంటంటే, మన తెలుగు సంస్కృతి, తెలుగు లాంగ్వేజ్, భాష
తెలుగు కల్చరు ఇవన్నీ సంస్కృతి సాంప్రదాయము భాష ఇవన్నీ కూడా మనకు అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వాళ్ళు ఇంకా కొనసాగించాలని ఈ భాష సంస్కృతి సాంప్రదాయం ఇంకా అభివృద్ధి చేయాలి తెలుగు అమెరికాలో అనే ఉద్దేశంతో ఇక్కడ నుండి వెళ్ళిన తెలుగు వాళ్ళే కాకుండా సెకండ్ జనరేషన్ వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళు కూడా మన తెలుగు సాంప్రదాయాన్ని సంస్కృతిని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు స్థాపించబడ్డదండి. దాని తర్వాత కొన్ని చేంజ్ అవుతుంటాయి, రిక్వైర్మెంట్స్ నీడ్స్ కూడా కొంచెం చేంజ్ అవుతుంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సెకండ్ జనరేషన్ అయినా కానీ ఈ భాష సంస్కృతి అభివృద్ధి చేయడమే కాకుండా ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల నుండి కూడా చాలా మంది అమెరికా వస్తున్నారు. ఇప్పుడు మనం స్టూడెంట్ వీసాస్ చూసినా H1B వీసాస్ చూసినా కానీ సుమారు సంవత్సరానికి ఈ టైంలో నాకు ఇప్పుడైతే 50,000 పైననే ప్రతి సంవత్సరం అమెరికాకు వస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వస్తున్నారు. సో వాళ్లకు ఏమన్నా ఉపయోగాలు ఏమవుతుంది, వాళ్ళు వచ్చిన తర్వాత అమెరికాకు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి కొన్ని విలేజెస్ నుండి వస్తుంటారు, కొందరు డిఫరెంట్ టౌన్స్ నుండి వస్తుంటారు. అయితే అమెరికాకు వచ్చిన తర్వాత వాళ్ళ అట్మాస్ఫియర్కు అక్కడ పద్ధతులకు అలవాటు పడాలంటే కొంచెం టైం పడుతుంది. సో వాళ్ళకు ఎటువంటి అవసరం వల్ల ఉన్నా కానీ ఆట ముందుకొచ్చి తోడ్పడుతుంది. అదే కాకుండా ఈ మధ్యన కొందరు స్టూడెంట్స్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, అక్కడ వాళ్ళకు యాక్సిడెంట్స్ అవుతుంటుంది, వాళ్ళకు పలు రకాల అవసరాలు వస్తున్నాయి, కొందరు జాబ్స్ అయిపోతుంటాయి, కొత్త జాబ్ రావడానికి టైం పడితే వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు కొద్ది టైంలో జాబ్ రాకపోతే మళ్ళీ భారతదేశం పంపాలని ఉంటుంది. సో ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ యాక్సిడెంట్స్ కూడా బాగా అవుతున్నాయి. ఇంకోటి మానసిక దాంతో కూడా చాలా మంది బాధపడుతున్నారు. దాంతో ఏంటంటే కొందరు సూసైడ్ చేసుకునడము, డిప్రెషన్లకు వెళ్ళడము అటువంటివి కూడా చాలా అవుతున్నాయి. సో అటువంటి సందర్భాలలో కూడా మనోళ్ళు ఆట సంఘం ముందుకొచ్చి మనకు అక్కడున్న ఇండియన్ కౌన్సిల్ జనరల్స్ తోటి ఇండియన్ ఎంబసీ తోటి కలిసి ఏమన్నా అవసరాలు ఉంటే వాళ్ళతోటి వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా అదొక ప్రాథమికంగా బాగా చేస్తున్నాము. అమెరికాలో అన్ని సిటీల్లో అంతటి ఎక్కడైనా అమెరికాలో ఏ రాష్ట్రంలో అయినా కానీ అవసరం ఉంటే ఆట ముందుకొచ్చి వాళ్ళందరికీ తెలుగు వాళ్ళకు సహాయం చేస్తుంది. దాంతో ఈనో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళకు తెలుగు సాంప్రదాయం అటువంటిది భాష చేయడము, ఇక్కడ నుంచి వచ్చిన తెలుగు వాళ్ళను కాపాడుకోవడము, మరి ఇంకొకటి ముఖ్యంగా మనము తెలుగు మనది ఈ ఆట స్పెషల్గా ఏం చేస్తుంది ఎక్కువ అంటే ఇక్కడున్న బిజినెసెస్కు అమెరికాలో ఉన్న బిజినెసెస్ మరియు ఇండియాలో తెలుగు రాష్ట్రాలలో ఉన్న బిజినెస్ ఆట బిజినెస్ గ్రూప్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సో నెట్వర్కింగే కానీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడమే కానీ ఇక్కడ స్టార్టప్ కంపెనీస్లు ఉన్నాయి, వాళ్ళతోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసి వాళ్ళకు తోడ్పడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, వీళ్ళు ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు అక్కడ అమెరికాకు విజిట్కి వచ్చినప్పుడు వాళ్ళను హోస్ట్ చేయడము, వాళ్ళతోటి సెమినార్స్ చేయించడము, అవన్నీ ఇట్లా పలు రకాలుగా మేము ఆట తోడ్పడుతుంది. దాంతో స్థాపించబడ్డ ఆట 33 సంవత్సరాలలో ఇటువంటి పలు కార్యక్రమాలు చేస్తుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మీరు ఒక 20 రోజుల పాటు అనేక కార్యక్రమాలు చేపట్టారు, అంటే వేడుకలు, ఆట వేడుకలు నిర్వహించారు తెలుగు రాష్ట్రాల్లో. వాటి నుంచి తెలుగు ప్రజల మధ్య మీరు ఆట కార్యక్రమాలు నిర్వహించారు కదా, రెస్పాన్స్ ఎట్లా ఉంది తెలుగు ప్రజల నుంచి? అట్లాగే మీరు చూసిన పరిస్థితులను బట్టి మీరు ఏం చేయాలనుకున్నారు? చాలా మంచి స్పందన వచ్చిందండి. ముందు వేడుకలు అంటే ఏంది అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆట అమెరికాలో మెగా కాన్ఫరెన్స్ చేస్తుంది, పెద్ద కాన్ఫరెన్స్ అవుతుంది. సో ఆ కాన్ఫరెన్స్ యూజువల్ గా జూన్ జూలైలో ఉంటుంది. అయితే అంతకంటే 6 మంత్స్ ముందు ఇక్కడికి తెలుగు రాష్ట్రాలకు వచ్చి మనము వేడుకలు జరుపుకుంటాము. సో ఆ వేడుకలది ఏంటంటే మన ఇంకా మన అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లకు మరియు భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల వాళ్లకు ఒక బంధం ఇంకా ఏర్పడాలని వచ్చి వాళ్ళను ఇక్కడున్న తెలుగు వాళ్ళను డైరెక్ట్ గా కలవడము, వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడం చేస్తే మనకు ఇంకా ఇక్కడున్న భాష సంస్కృతి బిజినెస్ అటువంటిది
ఎక్కువ అవగాహన ఉంటుందని దీంతో చేస్తాము. సో ఈసారి కన్వెన్షన్ ఏంటంటే, ఎవరైతే ఆట ప్రెసిడెంట్ ఎలక్ట్ ఉంటారో, కాబోయే ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఈ ఆట వేడుకల రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక టీమ్ ఫామ్ చేసి చైర్గా ఉండి, వేడుకలు చైర్గా ఉండి చేస్తాము. సో ఈసారి ఆ ప్రెసిడెంట్ ఎలక్ట్ నేను కనుక, నేను ఆట వేడుకల చైర్గా ఉండి ఒక మంచి టీము డెవలప్ చేసి వేడుకలు ఘనంగా December 10 to 30 వరకు 2 తెలుగు రాష్ట్రాలలో చాలా కార్యక్రమాలు చేశాము. అంటే మేము ఈ కార్యక్రమాలు డెవలప్ చేయడానికి ఒక 4-5 months నుండి వర్క్ చేశాము. దానికి ఎలా డిజైన్ చేశాము ఈ ప్రోగ్రామ్స్ అంటే, మనము ఒకటేమో జియోగ్రాఫికల్గా 2 రాష్ట్రాలలో అన్ని ఏరియాస్కు కవర్ చేయడము, ఇంకొకటి ఏంటంటే పలు రంగాలలో, ఇప్పుడు కల్చరలే కానీ, లిటరరీయే కానీ, బిజినెస్ఏ కానీ, హెల్త్ క్యాంప్సే కానీ, దాని తర్వాత సేవా రంగంలో ఆధ్యాత్మికంగా, ఇటువంటి అన్ని రంగాలలో కూడా 2-3 ప్రోగ్రామ్స్ చేయడం అయ్యింది. యూనో అన్ని జియోగ్రాఫికల్ గా 2 రాష్ట్రాలు ప్రాంతాలలో కవర్ చేశాము, మరి అన్ని రంగాలలో కూడా ఇవన్నీ చేసి చేయడం జరిగింది. సో దానికి చేయడానికి మేము December 10 ఇక్కడ హైదరాబాద్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి, దాని తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి వాళ్ళ ఆలయం నుండి మా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము. కొన్ని అంశాలు మీకు షేర్ చేసుకున్నాం ఏంటంటే, మేము ఈ శ్రీశైలం అక్కడ అదంతా అడవి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో అడవి ప్రాంతం ఉంటుంది కదండి, షెడ్యూల్ ట్రైబ్స్ అక్కడ ఉంటాయి, అక్కడికి వెళ్ళి అక్కడ స్కూల్లో ఒకటి దోమల్పంట స్కూల్లో వాళ్ళతోటి పిల్లలతోటి ఇంటరాక్ట్ కావడము, వాళ్ళకు సదుపాయాలు ఇవ్వడము, ఆ సదుపాయాలు ఇవ్వడం ఒక ఎత్తు, కానీ వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతోటి మాట్లాడి, వాళ్ళు స్కూల్ పిల్లలు కూడా చాలా ప్రశ్నలు అడుగుతుంటారు, అమెరికాలో ఎలా చదువుకుంటారు, అమెరికాలో స్కూల్స్ ఎలా ఉంటాయి, అటువంటివి మనం అన్ని చెప్తుంటే వాళ్ళకు కూడా అరే మనం కూడా బాగా చేయాలి, ఇటువంటి పరిస్థితులు మనకు కూడా రావాలి అనే దాంతో వస్తుంది. అయితే మేము వీళ్ళ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు 2 విషయాలు చెప్పేవాళ్ళం. ఒకటి ఏంటంటే, మీరు అమెరికాకు రావాలని ఉంటే మేము తోడ్పడతాము, హెల్ప్ చేస్తాము, కానీ అంతకంటే మంచిది ఏంటంటే, భారతదేశాన్ని మీరు యువత గనుక భారతదేశాన్ని కూడా అమెరికా లాగా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. మీకేమన్నా సహాయం కావాలంటే మేము తప్పకుండా ఇస్తాము. సో అమెరికాకు రావడానికనే కాదు, మీరు ఇక్కడ ఉండి ఈ దేశాన్ని కూడా చాలా అభివృద్ధి చేయాలని, అటువంటి సంభాషణ చాలా సార్లు జరిగింది పలు కాలేజీలో కూడా. సో అది దోమల్పెంటలో అక్కడ చేసి, తర్వాత అక్కడ ఈ చెంచు ట్రైబ్స్ ఉంటారండి, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఆ ఏరియాలో ఉంటారు చెంచు ట్రైబ్స్. అయితే వాళ్ళను కలవడానికి ఒక 2.5 hours ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన వెహికల్స్ మీద, మన రెగ్యులర్ కార్లు అక్కడికి పోవు కనుక, వాళ్ళు ఇచ్చిన వెహికల్స్ పైన లోపలికి ఒక 2.5 hours వెళ్ళి అక్కడున్న ఆదివాసులతోటి కలిసి, మేము ఇక్కడ రాకముందు ఏం చేశామంటే ఒక క్లోత్స్ డ్రైవ్ చేశాము. క్లోత్స్ అంటే అమెరికాలో ఒక ట్రక్ లోడ్ ఆఫ్ క్లోత్స్ అందరు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి, దాన్ని ఒక ట్రక్ లో ఇక్కడికి షిప్ చేసి తీసుకొచ్చి ఆ బట్టలు అన్ని అక్కడికి వాళ్ళకు ఆదివాసులకు షెడ్యూల్ ట్రైబ్స్ ఆదివాసుల వరకు, అమెరికా నుండి ఆదివాసుల వరకు మేము క్లోత్స్ డ్రైవ్ చేశాము. వాళ్ళకు ఇంకా చలికాలంలో కావాల్సిన బట్టలు ఇచ్చాము, కొన్ని బుక్స్ ఇచ్చాము, అవన్నీ చేసుకుంటూ వచ్చాము. అయితే ఈసారి ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, మా వేడుకలప్పుడు మనం ఆట ఒక్కరే వచ్చి చేస్తే చేయడము అంత సులభం కాదు. అయితే ఆట ఏం చేసాం, ఇక్కడున్న సంస్థలతోటి కూడా మేము కలిసి పనిచేసాము. అక్కడ శ్రీశైలంలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ శివశంకర్ రెడ్డి గారు అమెరికాలో వాషింగ్టన్ డిసి ఏరియాలో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ మంచి సంస్థ నడిపిస్తున్నారు, వాళ్ళతో కొలాబరేట్ చేసినాము, చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి పర్మిట్స్ తెచ్చుకొని అట్లా ఆదివాసులకు తోటి బట్టలు పంపిణీయే కాకుండా వాళ్ళతో కూడా కొంచెం సంభాషణ చేసి వాళ్ళతో మాట్లాడి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆదివాసుల డెవలప్మెంట్ కొరకు, అవన్నీ చేశాము. అంటే చాలా చెప్పాలంటే గవర్నమెంట్స్ చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఒక తాటి పైకి తీసుకొచ్చి మంచిగా అభివృద్ధి చేయాలని. సో మేము కూడా మా వంతు సహాయం మేము చేశాము, అది చేశాము. దాని తర్వాత
చిన్న ఇది ఇక్కడ లైబ్రరీ కావాలంటే ఒక బాచ్పల్లి హై స్కూల్ అని ఉందండి, ఇక్కడే మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ వస్తుంది అనుకుంటా వస్తుంది. సో ఆ స్కూల్ ఎందుకు సెలెక్ట్ చేశామంటే అక్కడ స్టూడెంట్స్ చాలా మంది హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ స్టూడెంట్స్ ఎవరు అంటే ఇక్కడ పనిచేసేందుకు వలస వస్తారంటారు కదా, ఇక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుండి వేరే జిల్లాల నుండి హైదరాబాద్కి వచ్చి పని చేస్తారు కదా అంటే హెల్ప్ చేస్తారు, డ్రైవర్సే కానీ హౌస్ సర్వెంట్సే కానీ కన్స్ట్రక్షన్ వర్కర్సే కానీ, వాళ్ళ పిల్లలు ఎక్కువ వస్తారు ఆ స్కూల్కు. సో వాళ్ళ పిల్లలు ఆ పిల్లలకు ఎక్కువ యూనో బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక వాళ్ళ పేరెంట్స్ ఒక రూమ్లో ఉండి వాళ్ళందరినీ పెంచుతున్నారు. సో అటువంటి స్కూల్ ఎన్నిక చేసి అక్కడ లైబ్రరీ కావాలంటే మేము లైబ్రరీ కట్టించి వాళ్ళ పిల్లలతోటి ఇంటరాక్షన్ చేసి మాట్లాడి మేము అడిగా, మేము మా భాష అంటే మా స్పీచ్ తక్కువ చేసి ఇంటరాక్షన్ ఎక్కువ చేశాము స్టూడెంట్స్. వాళ్ళు నిన్ను వాళ్ళు అడుగుతుంటే మేము వాళ్ళు మంచి క్వశ్చన్స్ అడుగుతారు మీరు దానిలకు చెప్పడం అట్లా చేసిండ్రు. తర్వాత మేము ఇంకో బాసరా ట్రిపుల్ ఐటీ ఉందండి ఇక్కడ, బాసరా ట్రిపుల్ ఐటీ కూడా ఇంపార్టెన్స్ ఏంటంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ డైరెక్ట్ గా రూరల్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్ లో గవర్నమెంట్ హై స్కూల్లో గ్రాడ్యుయేట్ అయి చదివిన వాళ్ళు అక్కడికి వచ్చి అడ్మిట్ అవుతారు. సో అక్కడ అడ్మిట్ అయిన తర్వాత కొందరికి విలేజెస్ నుండి రూరల్ ఏరియాస్ నుండి వచ్చి అక్రమటేషన్ సరిగా కాకుండా కొందరు ఈ మధ్యన సూసైడ్స్ అయినాయి అక్కడ, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మంచి చాలా బాగుంది బిల్డింగ్ అది అంతా వాళ్ళది. అయితే అక్కడున్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ గారితో కొలాబరేట్ చేసి వాళ్లకు ఎటువంటి హెల్ప్ కావాలి అనే దానిపైన ఆలోచించి మంచి వాకథాన్ చేశాము. 1000 మంది స్టూడెంట్స్ తోటి 4 కిలోమీటర్లు వాకథాన్ చేసి, వాకథాన్ ఏంటంటే ఎందుకు నడిచామంటే మన మెంటల్ హెల్త్ అవేర్నెస్, మనము గట్టిగా ఉండి మన దేశాన్ని అభివృద్ధి చేయాలి మంచిగా చదవాలి అనే దాంతో చేశాము. సో వాళ్ళతోటి మళ్ళీ ఒక ఆడిటోరియం లో చాలా మంది స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి, మీరు బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్స్ కావాలంటే ఫ్యూచర్ లో ఎట్లా ఉంటుంది, మీరు ఒక టెక్నాలజీస్ లో స్పెషలైజ్ చేయాలంటే ఎలా చేయొచ్చు, ఇటువంటివి పలు రంగాలలో వాళ్ళకు ఇంటరాక్ట్ అయ్యి ఒక 5-6 అవర్స్ వాళ్ళతో స్పెండ్ చేశాము. చేసి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళకు కంటిన్యూస్ గా ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి హెల్ప్ చేయడమే కాకుండా కంటిన్యూస్ గా ఎలా ఇంటరాక్ట్ అవుతాము, మేబీ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి స్టూడెంట్స్ ఉద్దేశించి మాట్లాడడము, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే మేము అక్కడ నుండి హెల్ప్ చేయడము, అటువంటివి చేశాం. సో ఎన్నో ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. మాకు లిటరీ సెమినారు ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో ఒక డే లాంగ్ లిటరీ సెమినార్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అండి, ఎప్పుడు 8:30 9 స్టార్ట్ చేసి మళ్ళీ నైట్ 8:30 9 10 అయింది. వేణు నక్షత్రం గారు దాన్ని లీడ్ చేశారు, చాలా బాగైంది. అంటే 60 మంది ఇది పోయిట్స్ డిఫరెంట్ ఏరియాస్ ఉన్న రచయితలే గాని కవులే గాని జర్నలిస్టులను జర్నలిస్ట్లే గాని టీవీ యాంకర్సే గాని వీళ్ళందరిని ఉద్దేశించి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి చాలా ఘనంగా చేశాము. అది చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ హైదరాబాద్ లో టీ హబ్ లో ఇక్కడ ఉన్న కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని ఉంటుంది, చాలా పెద్ద సంస్థ, దానికి తెలంగాణ చైర్ తెలంగాణ చాప్టర్ ఆఫ్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ శేఖర్ రెడ్డి గారు దానికి చైర్మన్, వాళ్ళతోటి కొలాబరేట్ చేసి డే లాంగ్ బిజినెస్ సెమినార్ చేశాం. ఆ బిజినెస్ సెమినార్ కు మన కౌన్సిల్ జనరల్ అమెరికా రాయబారి హైదరాబాద్ లో ఉండే రాయబారి జెనిఫర్ లార్సన్ కౌన్సిల్ జనరల్ వాళ్ళు ముఖ్య అతిథిగా వచ్చారు, మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ కొత్తగా ఫామ్ అయిన తెలంగాణ గవర్నమెంట్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. సో దాంట్లో మన తెలుగు రాష్ట్రాలు మరియు అమెరికాకున్న బిజినెస్ ఒప్పందాలు ఇంకా ఎక్కువ కావాలి. ఇప్పుడు చూస్తే హై లెవెల్ గా ఏంటంటే ఇండియా అమెరికా మధ్యన $200 బిలియన్ బిజినెస్ అవుతుందండి, ట్రేడ్ అండ్ కామర్స్ అవుతుంది 2 దేశాల మధ్యన. అయితే 2 దేశాలు ఏంటంటే ఇప్పుడు ఆ 200 బిలియన్ల నుంచి 500 బిలియన్లకు వచ్చే 4-5 సంవత్సరాలలో తీసుకురావాలనే కమిట్మెంట్ తోటి ఉన్నారు. ఆ కమిట్మెంట్ లో మనకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం 50,000 మంది అమెరికా వస్తున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, బిజినెసెస్ పెడుతున్నారు. సో వాళ్ళని ఎలా హెల్ప్ తీసుకొని అటువంటి వాళ్ళతో ఇంకా మన ఈ $500 బిలియన్ గోల్ ఎలా తీసుకురావాలి, తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉండి ఆ గోల్ కు మనం హెల్ప్ చేయాలి అనే దాంతో కూడా చాలా డిస్కషన్స్ అయ్యాయి. ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేటే గానీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ గానీ ఐటీఏ గానీ
అన్ని రంగాలలో కూడా డే లాంగ్ సెమినార్ చేసాము, తర్వాత ఈవినింగ్ నెట్వర్కింగ్ సెషన్, డిన్నర్ నెట్వర్కింగ్ సెషన్ చేసాము. సో అది ఇంకా కొన్ని ఉదాహరణలు అంటే మేము ఇక్కడ వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్ లో ఇక్కడ తెలంగాణలో టీ హబ్ ఎట్లుందో వైజాగ్ లో ఆ హబ్ అని ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ తోటి కొలాబరేట్ చేసి వైజాగ్ లో కూడా బిజినెస్ సెమినార్ చేసాము. చేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఐటీ మినిస్టర్, ఆంధ్ర ఐటీ మినిస్టర్ గారు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, అక్కడ ఉన్న ఆహబ్ డైరెక్టర్, చాలా మంది వచ్చి మమ్మల్ని స్వాగతించి మేము వచ్చినందుకు చాలా ధన్యవాదాలని మంచి మంచి ప్రోగ్రామ్ చేసాము వైజాగ్ లో కూడా. అయితే వైజాగ్ లో ప్రోగ్రామ్ చేసి మేము కూడా వాళ్ళ అక్కడ ఉన్న ఆహబ్ లో ఉన్న కంపెనీస్ కు తోడ్పడడానికి అమెరికా నుంచి కొందరు, ఇక్కడ నార్త్ ఇండియా నుంచి కొందరు ఈ వెంచర్ క్యాపిటలిస్ట్లు అంటారు వాళ్ళు, ఏంటంటే ఈ స్టార్టప్ కంపెనీస్ చూసి వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడమే కానీ, మంచి కంపెనీస్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయడమే కానీ జరుగుతుంది. సో అటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతో స్టూడెంట్స్ ఆ కంపెనీస్ తోటి ఇంటరాక్ట్ చేయించి కొందరు పెట్టుబడులు కూడా పెడుతున్నారు అక్కడ ఆ హబ్ లో ఫస్ట్ టైం. సో అట్లా చేసాము. తర్వాత ఇంకో సైడ్ వెళ్తే తిరుపతిలోకి వెళ్ళి స్పిరిచువాలిటీ మీద అక్కడ కూడా అన్నమయ్య కీర్తనల కాంపిటీషన్ చేసాము. అక్కడ కూడా ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సెంట్రల్ గవర్నమెంట్ తోటి రూసా అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, వాళ్ళని కూడా ఈ కొత్త ఐడియాస్ వస్తే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానిపైన రూసా ప్రోగ్రామ్ ఉంటుంది, వాళ్ళతోటి 300 మంది స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యాము. ఇక అక్కడ ఒక వాకథాన్ చేసాము. మళ్ళీ విజయవాడలో మన విజయవాడ సాంస్కృతిక, తెలుగు సాంస్కృతికి విజయవాడ పుట్టినిల్లుగా అంటారు కదా, అక్కడ కూడా మంచి కల్చరల్ ప్రోగ్రామ్ చేశాము ఆడిటోరియం లో. సో ఇలా ఇటువంటివి ఎన్నో ప్రోగ్రామ్ చేసుకుంటా ఇలా హెల్త్ సెమినార్ ఒకటి, ఇంకోటి ఇక్కడే గజ్వేల్ లో ఒక 100 మంది డాక్టర్స్ తోటి హెల్త్ క్యాంప్ చేశాము. అబౌట్ 3,000 మంది వాళ్ళు వచ్చి ఫ్రీ కన్సల్టెన్సీ, ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్, టెస్ట్లు అవన్నీ, ఎంతో మంది డాక్టర్స్ సుమారు 100 మంది అన్ని రంగాలలో, క్యాన్సరే కానీ కార్డియాకే కానీ, ఒక 15 డిఫరెంట్ స్పెషలైజేషన్స్ పైన స్క్రీనింగ్లు అన్ని కాంటినెంటల్ హాస్పిటల్లో, ఇవన్నీ కొలాబరేషన్. ఇక్కడ గజ్వేల్ అయిన హెల్త్ క్యాంప్ కు లోకల్ లయన్స్ క్లబ్ తోటి కొలాబరేట్ చేశాము, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తోటి కలిసి చేశాము. ఆ కాంటినెంటల్ హాస్పిటల్లో ఒక హెల్త్ సెమినార్ చేశాము, అది కూడా హాస్పిటల్ వాళ్ళతో. దానికి ఏంటంటే ఈ మేజర్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఎట్లా అని నూరి దత్తాత్రేయ అని న్యూయార్క్ లో హాస్పిటల్లో చాలా సీనియర్ మోస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్, చాలా మందిని ట్రీట్ చేశాడు ఇక్కడ, ఈవెన్ ఇండియన్ పొలిటీషియన్స్ వాళ్ళనే కానీ. సో అతను వచ్చి దానిపైన చేయడము అమెరికా నుంచి, అది కాంటినెంటల్ అయింది. మాకు అమెరికాలో కూడా ఏఏపిఐ అని ఉంటుంది, అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని, ఇండియన్ నుండి వెళ్ళిన డాక్టర్స్ అందరికీ ఒక అసోసియేషన్, వాళ్ళు మాతో కొలాబరేట్ చేసి అక్కడ కాంటినెంటల్ హాస్పిటల్లో మంచి హెల్త్ సెమినార్ చేశాము. సో ఇటువంటివి చాలా చేసినాము, చాలా మంచి స్పందన వచ్చింది, చాలా మంది అటెండ్ అయ్యారు. సో అవన్నీ తర్వాత రవీంద్ర భారతిలో డిసెంబర్ 30వ తేదీన చాలా ఘనంగా ఫినాలి సెలబ్రేషన్ చేశాము. ఫినాలికి అన్ని రకాల మేము ఒక 8 అవార్డ్స్ ఇచ్చాము, చాలా ఆరితేరిన వాళ్ళు అందరికి అన్ని రంగాలలో. ఒక అవార్డు ఏంటంటే స్పర్శ హాస్పిస్ అని ఉందండి, వాళ్ళు స్పర్శ హాస్పిస్ మన స్థాపించబడ్డ సుబ్రహ్మణ్యం గారు దాన్ని, విశేషం ఏంటంటే స్పర్శ క్యాన్సర్ పేషెంట్స్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ ఉంటారు, ఇంకా డాక్టర్స్ చెప్తారు ఇంకా వీళ్ళు ఏం చేయలేము, ఇంకా కంఫర్ట్ ఇవ్వండి లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ దియర్ లైఫ్ లో అంటే, వాళ్ళని తీసుకుపోయి హాస్పిస్కి ఇస్తే వాళ్ళు వాళ్ళను కంఫర్ట్ ఇచ్చి వాళ్ళకు కేర్ తీసుకునడం జరుగుతుంది. అటువంటి స్థాపించిన వాళ్లకు అవార్డ్స్ ఇచ్చాము. సో అవార్డ్స్ ఇచ్చాము. మళ్ళీ మాకు పొలిటికల్ దాని నుంచి కూడా ముఖ్య అతిథులుగా చూస్తే అన్ని పార్టీల నుంచి, ఒక్క పార్టీ అనే కాకుండా ఆ కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు, ఆ శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టరు ముఖ్య అతిథిగా వచ్చారు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి హరీష్ రావు గారు వచ్చారు, ఒక 10 మంది ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఎమ్మెల్సీస్ పార్టీలకు అతీతంగా వచ్చి మంచిగా మంచి మెసేజ్ ఇచ్చారు ఎన్ఆర్ఎస్ కు. అందరూ టైం సరిగా లేక ఎక్కువ టైం అవుతుందని అందరు కూడా క్లుప్తంగా మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఈ వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా ముగిశాయి.
సో దానికి చాలా సంతోషం. ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రాల వివిధ సంస్థలకు, మాకు సహకరించిన వారికి అందరికి చాలా చాలా ధన్యవాదాలు. జూన్ లో జరగబోయే ఆట కన్వెన్షన్ సభలు ఎలా నిర్వహించబోతున్నారు? ఆట సభలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరిని ఆహ్వానించబోతున్నారు? సభలు ఎలా నిర్వహించబోతున్నారు? ఎక్కడ ఎట్లా ప్లాన్ చేశారు? ఆ వివరాలు చెప్తారా? యా తప్పకుండా అండి. అయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆట అమెరికాలో ఘనంగా ఈ కాన్ఫరెన్సెస్ జరుగుతుంది. మెగా కాన్ఫరెన్సెస్ చేస్తున్నాము. సో నెక్స్ట్ కాన్ఫరెన్స్, 18వ కాన్ఫరెన్స్ జూన్ 7th, 8th, 9th రోజు అట్లాంటాలో జరుపుకుంటున్నామండి. దానికి అక్కడ వరల్డ్ ట్రేడ్ కన్వెన్షన్ సెంటరు, చాలా పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఉంది. దానికి ఆల్రెడీ అగ్రిమెంట్స్ అన్నయ్యాయి. సో సుమారు 15,000 మంది అక్కడ కన్వెన్షన్కు అటెండ్ అవుతారని అంచనా. ఎందుకంటే లాస్ట్ టైం వాషింగ్టన్ డీసీలో 17వ సభ చేసినప్పుడు 15,000 పైగా వచ్చారు మంది. అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ అంత కలిపి అందరూ కలిపి అటెండెన్స్ 15,000 పైన వచ్చారు. సో ఈసారి కూడా 15,000 మంది అమెరికాలో ఉన్న పలు రాష్ట్రాల నుండి, అట్లాంటా అవుతుంది, అట్లాంటాలో అవుతుంది కనుక చాలా మంది అట్లాంటా నుండి వస్తారు. అదే కాకుండా ఆల్ ఓవర్ ద కంట్రీ, ప్రతి ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రం నుండి, అమెరికాలో ఉన్న రాష్ట్రం నుండి వాళ్ళు రావడము, తర్వాత 2 రాష్ట్రాల నుండి కూడా చాలా మంది యూనో మాకు అతిథులుగా వచ్చి అటెండ్ అవుతారు, విజిటర్స్ అని అనుకుంటున్నాము. సో దానికి చాలా ఘనంగా ఏర్పాట్లు అవుతుంది. అంటే ఇది చేయడం అనేది చాలా లజిస్టికల్ ఇష్యూస్ ఉంటాయండి. ఈ కాన్ఫరెన్సెస్ చేయడం అనేది పెద్ద టీమ్, ఒక 300 మంది వాలంటీర్స్, 8 మంత్స్ నుంచి 1 ఇయర్ కష్టపడి పనిచేస్తారు ఈ కాన్ఫరెన్స్ కొరకు. సో దానికి కూడా ఇప్పుడు అన్ని డిఫరెంట్ కమిటీస్, ఒక 60 కమిటీలు ఫామ్ అయినాయి. ఆ ఈచ్ కమిటీలో యూనో 5 నుంచి 10 మంది ఉంటారు. సో ఆ కమిటీస్ ఫామ్ అయ్యి వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు. సో దీనికి మీ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ మా సందేశం ఏంటంటే, మీరు అందరూ వచ్చి పాల్గొనండి, చాలా ఎంజాయ్ చేయండి, బాగా బాగుంటుంది. అక్కడ అమెరికాలో ఉన్న తెలుగు వారిని కలవండి. మన ఒక పండుగ వాతావరణంలో ఈ పెద్ద కాన్ఫరెన్స్ లో చేయబోతున్నాము. ఆ పండుగ వాతావరణంలో మీరు కూడా వచ్చి పాల్గొనాలని ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ మా విజ్ఞప్తి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు ముఖ్య అతిథులుగా ఎవరిని మీరు అనుకుంటున్నారు? మామూలుగా ముఖ్య అతిథులుగా అన్ని వివిధ రంగాలలో నుండి వస్తున్నారండి. ఇప్పుడు పొలిటికల్ నుంచి చూస్తే ఆఫ్ కోర్స్ మన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానము, ఆ తర్వాత మినిస్టర్స్కు వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత ఈ కల్చరల్గా చూస్తే డిఫరెంట్ ఏరియాస్, మూవీ ఇండస్ట్రీస్ నుండి మేము వెళ్ళి నాగార్జున గారిని, వెంకటేష్ గారిని అటువంటి ఇచ్చాము. సో దాంట్లో మళ్ళీ లిటరీలో చూస్తే కూడా దానిలో నుండి కూడా మా చాలా మంది రచులు, రచయితలు, కవులు వాళ్ళందరినీ పిలవడం జరుగుతున్నది. తర్వాత హెల్త్లో టాప్ హాస్పిటల్స్ నుండి ఇక్కడున్న డాక్టర్స్ వచ్చి అక్కడున్న డాక్టర్స్ తోటి యూనో సంభాషించి, యూనో కొలాబరేట్ చేసి మన తెలుగు ప్రజలకు, ఇక్కడున్న తెలుగు ప్రజలకైనా, అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలకైనా ఎలా ఎక్కువ సహకరించాలి అని దాంతో. సో అన్ని టాప్ అన్ని ఫీల్డ్స్లో, టాప్ ఏరియాస్లో మీడియా నుండి కూడా అన్ని మీడియా వాళ్ళకు ఆహ్వానము. మీడియా ఉంటే కవర్ చేస్తేనే కదా మాకు సహకారం ఉంటే మాకు సక్సీడ్ అవుతుంది. సో మీడియా నుంచి అన్ని మీడియా ఛానల్స్కు కూడా మేము ఆహ్వానించాము. దాని తర్వాత సో ఇలా వస్తుంది. తర్వాత దాతలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి కాన్ఫరెన్స్ చేయడం అంటే అది $4 మిలియన్ పైన ఖర్చు అవుతుంది. సో దానికి కొందరు ఇక్కడున్న ఈ దాతలు కొందరు ఏంటంటే బిజినెస్ పీపుల్ కదా, వాళ్ళు వచ్చి అక్కడ వెండర్స్ బూత్స్ పెట్టడము, వాళ్ళ ప్రోడక్ట్స్ను అక్కడ అమెరికా వాళ్ళకు తెలియజేయడము జరుగుతుంది. వాళ్ళకు కూడా మాకు ఇక్కడ వెండర్స్ను కూడా, స్పాన్సర్స్ను కూడా ఇన్వైట్ చేస్తున్నాము, రండి పాలు పంచుకోండి, మీరు కూడా
ప్రోడక్ట్స్ ను అక్కడ సేల్ చేయండి అని. ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళతో కూడా చాలా మందితో మాట్లాడాము. ఆ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ హైదరాబాద్ లో చాలా బూమ్ అవుతుంది కదా, వాళ్ళు కూడా వచ్చి అక్కడ అక్కడ మీరు బూత్స్ పెట్టుకొని మీ వెంచర్స్ వాళ్ళకి వివరిస్తే అక్కడ సేల్స్ అయ్యే సూచనలు చాలా ఉన్నాయి. సో అందుకు చాలా ఘనంగా మేము చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు కరెంటు ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని గారు, ఆటా కన్వీనరు కాన్ఫరెన్స్ కు కిరణ్ పాషం గారు, ఇంకా అందరు టీమ్ నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుధిని గారు, చాలా మంది కోఆర్డినేటరు శ్రీధర్ తిరుపతి, ఇట్లా టీం చాలా బాగుందండి. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. సో మీరందరూ వచ్చి దాన్ని పాల్గొని మేమందరికీ ఆహ్వానిస్తున్నాం బ్రహ్మాండ. ఇప్పుడు ప్రతి ఆట సభల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తుంటారు మామూలుగా. ఇప్పుడు జరగబోయే జూన్ లో జరగబోయే ఆట సభల్లో ఎవరికైనా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది అనుకున్నారా? ఇంక ఇప్పుడు ఏమి అనుకోలేదు. అంటే మాకు ఒక అవార్డ్స్ కమిటీ ఉంటుంది. అవార్డ్స్ కమిటీకి వేరే కొందరు అప్లికేషన్స్ డైరెక్ట్ వాళ్ళే అవార్డీసే కాకుండా అవార్డీ తరఫున ఎవరైనా రికమెండ్ చేస్తుంటారు. సో అటువంటి దానికి ఒకదొక ప్రాసెస్, చాలా అప్లికేషన్స్ వచ్చాయి అన్ని రంగాలలో కూడా అక్కడ అవార్డ్స్ ఇవ్వడానికి. ఆ అవార్డ్స్కు అందరూ కూడా అర్హులే, కానీ కొందరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం కొంచెం కష్టమైన పరిస్థితి ఎంచుకొనడము. సో అటువంటి ఆ ప్రాసెస్ అవార్డ్స్ కమిటీ చూస్తుంది, వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఆట తరపున అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల కోసం మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో సపోర్ట్ ఎలా ఉంది? మీరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆట నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరికి కూడా మీరు రండి, ఆట మా కాన్ఫరెన్స్లో పాల్గొనండి, తప్పకుండా మీ సందేశం ఎన్ఆర్ఐస్కి ఇవ్వండి. ఎన్ఆర్ఐస్ ఎలా ఈ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి తోడ్పడాలనో, మీ విజన్ ఏంది, ఎన్ఆర్ఐస్ ఎలా తోడ్పడి ఎలా కొలాబరేట్ చేసి ఎలా పాలు పంచుకుంటారో అటువంటి దానికి మీ సందేశం మాకు కావాలి. నేను ఎన్ఆర్ఐస్ చాలా మంది కూడా చాలా ప్యాషనేట్ అండి మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి. కొందరు ఒక్కొక్క పార్టీని సపోర్ట్ చేస్తారు, కొందరు వాళ్ళ విలేజెస్ని సపోర్ట్ చేస్తారు, కానీ దానికి అతీతంగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చేయాలని ఎన్ఆర్ఎస్కు చాలా ప్యాషన్ ఉన్నది. చాలా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతుంటారు ఇక్కడున్న వాళ్ళతోటి. అయితే ఇక్కడున్న ముఖ్యమంత్రులకే కానీ మిగతా పొలిటికల్ లీడర్స్కే కానీ ఏంటంటే, మీరు వచ్చి ఒక మంచి సందేశం ఇవ్వండి, మీరు చెప్పండి మేము ఇంకా ఎలా హెల్ప్ చేయగలుగుతామో. ఇన్వెస్ట్మెంట్సే కానీ, కల్చరల్ రిలేటెడే కానీ, స్టూడెంట్స్ హెల్ప్సే కానీ, అవన్నిటికీ ఎలా ఉంటుందో మీరు చెప్పండి. లాస్ట్ టైము మా డీసీలు అయ్యే కాన్ఫరెన్స్కు కూడా మేము ముఖ్యమంత్రులను ఆహ్వానించాము కలిసి, వాళ్ళు సందేశం ఇచ్చారు. దానికి ఈసారి కూడా మేము తప్పకుండా మీరు అందరు వచ్చి మాకు హెల్ప్ చేయాలి, ఇంకా మన తెలుగు జాతిని అభివృద్ధి చేయాలి, అమెరికాలైనా ఇండియాలైనా అని, దానికి ఎలా తోడ్పడాలని మేము చాలా ఆట తన వంతు మేము చేస్తుంటాము. మీరు కూడా వచ్చి సహాయపడండి. ఓకే జయంత్ గారు, మీరు నిర్వహించబోయే కార్యక్రమాలు అలాగే నిర్వహించబోయే సభలు, ఆట సభలు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా మీడియా తరఫున కూడా మీకు పూర్తి మద్దతు ఉంటుంది. మరొకసారి మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి, విలువైన సమయాన్ని కేటాయించి మా ఇంటర్వ్యూలో పాల్గొనందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే.